సో మరొక గంటలో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సమాచారం అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం అయితే అవబోతుంది కదా. ఇందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరికి ఉద్యోగులకు అంటే ఈ క్యాబినెట్ సమావేశం జరగక ముందే ఉద్యోగులతో సమావేశం అయితే అవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు కదా. ఈ నేపథ్యంలో మరొక గంటలో ఉద్యోగులకు సంబంధించి సమాచారం అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో అక్కడ మంత్రిమండలి సమావేశానికి సంబంధించి ఉద్యోగుల ప్రస్తావన అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒకటి, ముఖ్యంగా రెగ్యులర్గా ఉగ్గులు అంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వారిని క్రమబద్ధీకరించేందుకు, అదేవిధంగా ఇక్కడ ఉద్యోగుల జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్కి సంబంధించి పథకానికి సంబంధించి కూడా డిస్కషన్ చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తున్నారన్నమాట. సో మ్యాక్సిమం ఒక గంటలో ఉద్యోగ సంఘాలకు అయితే కొంతమంది ఉద్యోగ సంఘాలకు ఇక్కడ పిలుపు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఏపీలోని ఉద్యోగ పెన్షనర్కి సంబంధించి. ఒక లైక్ చేయండి, ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.